ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు నేను మా గార్డెన్లోకి వచ్చేసాను. చిన్న హార్వెస్ట్ అండి, వంకాయలు హార్వెస్ట్ చేద్దామని చెప్పి వచ్చాను. మీకు మన డైట్ స్టైల్లో వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. ముందు మనం హార్వెస్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, నేను వంకాయ మొక్క దగ్గరికి వెళ్తున్నాను. మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయండి, దానివల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. వాయిస్ అసలు చెప్పలేకపోతున్నాను, అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇచ్చేసాను. నాకైతే అలా చక్కగా గార్డెన్లో ఉండి మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ అస్సలు కుదరట్లేదు. ఇది 1.5 ఇయర్ ప్లాంట్ అండి. అసలు సీడ్స్ ఉండవు, చక్కగా లేతగా ఉంటాయన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. అదే నేను మాట్లాడుతూ మీకు వంకాయలు అనేది కట్ చేసి చూపిస్తున్నాను. తరువాత ఈ వంకాయ ప్లాంట్ చాలా హెల్దీగా ఉంటుందండి, అసలు పుచ్చు కానీ పురుగులు కానీ అస్సలు పట్టలేదన్నమాట. 1.5 ఇయర్ నుంచి కూడా చాలా హెల్దీగా ఉంది ప్లాంట్ అయితే. ఇవి ఆకులు కూడా చాలా పెద్ద సైజ్ వచ్చేసాయి. ఇవి నేను కట్ చేసేయాలన్నమాట, అప్పుడే మనకి వంకాయలు అనేది కొంచెం సైజ్ పెరుగుతాయి. ఈ వంకాయలు అన్నీ కూడా నేను కట్ చేస్తున్నానన్నమాట మీకు చూపిస్తూ. ఇలా మనకున్నంతలో కుండీలో కానివ్వండి, చిన్న ప్లేస్ ఉన్నా సరే, ఇలా వెజిటేబుల్స్ ఆకుకూరలు కానివ్వండి, మనం ఓన్గా పెంచుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మ్యాట్ గార్డెన్ మాధవి గారి గురించి చెప్పాలండి. నేను మాధవి గారి వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతానన్నమాట. ఆ వీడియోస్ చూసిన తర్వాతే నాకు మొక్కలు పెంచాలి అనే ఆలోచన వచ్చింది. అలాగే మొక్కలను ఎలా కేర్ తీసుకోవాలి, అసలు ఎలాంటి ఫెర్టిలైజర్స్ వేయాలి, ఇవన్నీ కూడా నేను మాధవి గారిని ఫాలో అవుతూ నేను ఇలా చిన్న చిన్న మొక్కలు పెంచుకున్నానండి. నేచర్తో కనెక్ట్ అవుతాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా గ్రీనరీలోకి వచ్చి మనకి మనం హార్వెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా హ్యాపీనెస్ అండి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కట్ చేస్తున్నాను, అవే చూపిస్తున్నాను. తర్వాత నేను ఇలాగా 2-3 మొక్కలు వేసుకున్నానండి. తెల్ల వంకాయలు వేశాను, ఇలా పర్పుల్ కలర్ కూడా వేశానన్నమాట. అవి కూడా చూపిస్తాను మీకు, తెల్ల వంకాయలు కూడా చూపిస్తాను, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మన ఇంట్లో మనం సొంతంగా పండించుకున్నాము అంటే వెజిటేబుల్స్ మనం తినడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేను ఈ వంకాయ మొక్కలు ఇంట్లో వేసిన తర్వాత అసలు బయట కొనడమే మానేశానండి. కావలసినవి నాకు వీక్లీ వన్స్ అలా 2 టైమ్స్ అలా వండుతానన్నమాట, సరిపోతాయి మాకు ఇంట్లోకి. ఒకవేళ ఎక్కువ ఉన్నాయంటే పక్కన నైబర్స్కి అది ఇస్తూ ఉంటాను. చూసారు కదా, చాలా ఫ్రెష్గా మనకి హార్వెస్ట్ చేసుకున్నాము వంకాయలు. నేను ఎస్పెషల్లీ డైట్ రెస్టీ చేయడం కోసమే నేను ఈరోజు హార్వెస్ట్ కూడా మీకు చూపించాను. నేను పూర్తిగా గార్డెన్ మీకు ఒక వీడియో అయితే తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను వీటితో మన డైట్ రెస్టీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను వంకాయ పనీర్ మసాలా మన డైట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికంటే ముందు మనం కట్ చేసిన వంకాయల్లోంచి చిన్న సైజ్ వంకాయలన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను. మనం ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు ఇలా స్మాల్ సైజ్ వంకాయలని యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి అండి, శ్రీనివాస్ గారి డైట్లో మనకి వెజ్ ప్లస్ నాన్ వెజ్ లిస్ట్లో చూస్తే ఎగ్ ప్లాంట్ రికమెండ్ చేశారు. ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ అనమాట, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వంకాయ మనం ఈ డైట్లో తీసుకోవచ్చండి. రెసిపీ చేసే ముందు నేను మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి ఏం ఫ్రూట్స్ అనేది మీరు గెస్ చేశారా? మనకి గ్రేప్స్ లాగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు రైనింగ్ సీజన్ కదండి, ఇవి నాటు నేరేడు పళ్ళు అనమాట, చాలా బాగుంటాయి. మా చిన్నతనంలో అయితే ఇవి బుట్టల్లో వేసుకుని వచ్చి అమ్మేవారు అనమాట, ఇంటి ముందు వచ్చేవి. ఇప్పుడెక్కడ అసలు రైనింగ్ సీజన్ వచ్చినా మనకి ఇలాంటి ఫ్రూట్స్ అయితే కనిపించట్లేదు. ఈ ఫ్రూట్స్ సాల్ట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మేము స్కూల్కి వెళ్లే దారిలో పెద్ద నేరేడు చెట్టు ఉండేదండి, ఒక్క పండు కింద పడినా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఈ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా నాకు అలా గుర్తొచ్చాయి ఈ ఫ్రూట్స్ చూడగానే. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. ఇవి మా నైబర్స్ ఇచ్చారు, వాళ్ళకి నేరేడు చెట్లు ఉన్నాయటండి. మనకి ఫ్రెష్గా ఫ్రూట్స్ మన దగ్గరకు వచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. రైనీ సీజన్ కాబట్టి మీకు ఒకవేళ ఈ ఫ్రూట్స్ దొరికితే అస్సలు మిస్ అవ్వకుండా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటాయి. సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి నేను కూడా తిని చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా పాన్ హీట్ చేసుకుని 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ టమాటో వేసుకుని మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. టమాటో మెత్తగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు గ్రేట్ చేసిన పన్నీర్ 1 కప్ వరకు వేసుకుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పనీర్ మసాలా రెడీ అయిపోయింది, దీన్ని మనం పక్కన పెట్టేద్దాం.
చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక బౌల్లో ఇలా వంకాయల్ని ఫ్లవర్ షేప్లో కట్ చేసి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వేసాను అనమాట. ఇలా వేయడం వల్ల వంకాయల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత వంకాయలు వాటర్ లేకుండా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ కలర్ చేంజ్ అయ్యి వంకాయలు కొంచెం మెత్తబడేంత వరకు కూడా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే వంకాయలు చప్పదనం లేకుండా ఉంటాయి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మరీ మెత్తగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మళ్ళీ వీటిని మసాలా స్టఫ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయ కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి గార్డెన్లో వంకాయలు కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. మనం మార్కెట్లోంచి తెచ్చుకున్నట్లయితే వంకాయలు ఉడికించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పనీర్ మసాలా ఒక పక్కన పెట్టుకున్నాము, అలాగే వంకాయలు ఫ్రై చేసి కూడా ఒక పక్కన పెట్టుకున్నాము. ఇవి పూర్తిగా చల్లారాయండి. ఇప్పుడు నేను వీటిని మసాలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకోవాలి. వంకాయలు ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా స్టఫ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. వెజిటేరియన్స్ అడుగుతున్నారు వెజ్ రెసిపీస్ చూపించండి అని చెప్పి, ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే నేను ఈ రెసిపీ అనేది ట్రై చేశాను. చూసారు కదా, పనీర్ క్వాంటిటీ ఎక్కువగా వేసి ఆనియన్స్ చాలా తక్కువ యూజ్ చేశాను. ఆనియన్స్లో కూడా కార్బ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ డైట్ చేసేటప్పుడు ఆనియన్స్ తగ్గించి వేసుకుంటే మంచిది. ఈ రెసిపీ ఫస్ట్ టైం చేస్తూనే షూట్ చేశాను. టేస్ట్ బాగుంటే షేర్ చేద్దాం, లేదంటే వద్దు అనుకున్నాను. కానీ టేస్ట్ చాలా బాగుంది కాబట్టే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇలా అన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వంకాయలు నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, అదే నెయ్యిలోని ఈ స్టఫ్ చేసిన వంకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు, మనం ముందుగానే వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, త్వరగా వేగిపోతాయి. ఇలా అన్ని వైపులా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి మిగిలిన పనీర్ మసాలా తీసుకుందాం. మీరు తినే క్వాంటిటీని బట్టి మసాలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీనే చూపించాను, ఎందుకంటే మనం ఈ డైట్లో రైస్ తీసుకోం కదా, డైరెక్ట్ కర్రీ మాత్రమే తీసుకుంటాం కాబట్టి కడుపు నిండేలాగా ప్రిపేర్ చేసి చూపించాను అన్నమాట. ఇలా స్టఫ్ చేసిన వంకాయలతో పాటు పనీర్ మసాలా తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, వంకాయ పనీర్ మసాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ డైట్ ఎంజాయ్ చేస్తూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.